కమ్యూనికేషన్ స్కిల్స్ ఫర్ ఎవ్రీవన్. మీరు ఈ ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనము ట్రస్ట్ విత్ డెస్టినీ అనేది భారతదేశానికి స్వతంత్రం వచ్చిన సందర్భంలో భారతదేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చేసిన ప్రసంగం యొక్క టైటిల్. నెహ్రూ ఈ చారిత్రాత్మక ప్రసంగం ఆగస్టు 14, 1947 రాత్రి పార్లమెంటు రాజ్యాంగ సభ హాల్లో చేశారు. సో దాని సారాంశం మనం ఇక్కడ తెలుసుకుందాం. జవహర్లాల్ నెహ్రూ తన ప్రసంగాన్ని స్వభావానికి భారతదేశానికి సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న స్వతంత్రాన్ని గుర్తిస్తూ ప్రారంభించారు. వలస పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో అనేక మంది వ్యక్తులు చేసిన పోరాటాలు త్యాగాల గురించి ఆయన ప్రస్తావించారు. ప్రసంగం దాని వాక్ చాతుర్యం మరియు భవిష్యత్తు కోసం ఆశను కూడా వ్యక్తీకరించాం అనేది మనం గుర్తించవచ్చు. ఈ ప్రసంగంలో ముఖ్యంగా ద స్ట్రోక్ ఆఫ్ ది మిడ్ నైట్ అవర్, నెహ్రూ తన ప్రసంగాన్ని అర్ధరాత్రి సమయం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పడం ద్వారా మొదటి ప్రారంభించాడు. ప్రపంచం నిద్రపోతున్నప్పుడు భారతదేశం జీవితం మరియు స్వేచ్ఛకు మేల్కొంటుందని పేర్కొన్నాడు. ఈ సంకేత క్షణం బ్రిటిష్ వలస పాలనకు ముగింపు పలుకుతుంది, అలాగే భారతదేశానికి కొత్త శకానికి నాంది పలుకుతుంది అని చెప్పడం జరిగింది. ఏ మూమెంట్ కమ్స్, ఒక్క క్షణం వస్తుంది. భారతదేశం తన విధిని తానే నిర్ణయించుకున్నప్పుడు దాని జీవితంలో ఒక క్షణం వస్తుందని నెహ్రూ అనర్గళంగా వ్యక్తం చేశారు. భారతదేశానికి ఆ క్షణం వచ్చింది మరియు దేశం తన భవిష్యత్తును తానే రూపొందించుకోవాలని నిశ్చయించుకుంది. ట్రస్ట్ విత్ డెస్టినిటీ అంటే డెస్టినీతో ప్రయత్నించండి అనే పదబంధం అత్యంత ప్రసిద్ధి చెందిన లైన్స్లలో ఒకటి అని చెప్పొచ్చు. భారతదేశం మరియు దాని ప్రజలు తమ విధిని నెరవేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్న సమయం అంచున ఎలా నిలబడి ఉన్నారనే దాని గురించి నెహ్రూ మాట్లాడారు. ప్రయత్నం అనే పదం ఒక ముఖ్యమైన మరియు నిర్ణయాత్మక సమావేశాన్ని సూచిస్తుంది. భారతదేశం దాని స్వంత విధితో లోతైన చారిత్రక ఎన్కౌంటర్లోకి ప్రవేశిస్తుందని చూసిస్తుంది. ప్లెడ్జ్ టు ద ఫ్యూచర్, భవిష్యత్తుకు ప్రతిజ్ఞ. న్యాయం, సమానత్వం మరియు సౌభాతృత్వంకి భారతదేశ నిబద్ధతను నెహ్రూ ప్రతిజ్ఞ చేశారు. పేదరికం మరియు అజ్ఞానం నిర్మూలించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పాడు. ప్రతి భారతీయుడు గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి అవకాశం ఉందని భరోసా ఇచ్చారు. భిన్నత్వంలో ఏకత్వం, ప్రసంగంలోని మరో కీలక అంశం భిన్నత్వంలో ఏకత్వానికి గల ప్రాముఖ్యత. నెహ్రూ భారతదేశ వైవిధ్యాన్ని గుర్తించి దానిలోని వివిధ సంఘాలు మరియు ప్రాంతాల మధ్య సామరస్యం గురించి అవగాహన యొక్క అవసరాన్ని నొక్కి చెప్పారు. ప్రజల పాత్ర, రోల్ ఆఫ్ ద పీపుల్, దేశం యొక్క విధిని రూపొందించడంలో ప్రజల పాత్రను నెహ్రూ గుర్తించారు. ఇప్పుడు అధికారం ప్రజల చేతుల్లో ఉందని, న్యాయమైన సమ్మిళితమైన సమాజం నిర్మించడం వారి బాధ్యత అని ఆయన ఉద్ఘాటించారు. భారతదేశ సార్వభౌమ సౌమ్యవాద లౌకిక మరియు ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ ఐక్యత మరియు దృక్కోణం కోసం పిలుపుతో ప్రసంగం ముగుస్తుంది. నెహ్రూ మాటలు తన క్షణ స్ఫూర్తిని పొంది స్వతంత్ర భారతదేశ భవిష్యత్తుకు నాంది పలికాయి. క్రైస్ట్ విత్ డెస్టినీ అనేది భారతదేశ చరిత్రలో అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రసంగాలలో ఒకటిగా మిగిలిపోతుంది. ఇది స్వతంత్ర శిఖరాగ్రంలో ఉన్న దేశం యొక్క ఆకాంక్షలు, ఆదర్శాలు మరియు కలలను ప్రతిబింబిస్తుంది అని చెప్పి నెహ్రూ ముగించడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఫర్ ఎవ్రీవన్ ఫర్ మోర్ అకాడమిక్ అండ్ ఎడ్యుకేషనల్ వీడియోస్.